తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 1వ తారీఖు సోమవారం 2023వ సంవత్సరం సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియమైన వారలారా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారు అధికమైన ప్రతిఫలాన్ని పొందుతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని వ్రాయబడి ఉంది. వినయం కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారు ఐశ్వర్యమును ఘనతయు జీవమును పొందుతారు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారికి జీవాన్ని ఇస్తున్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, సమాజంలో ఘనతను కూడా వారికి అనుగ్రహింపజేస్తున్నాడు. ఈరోజు మనమందరం ఈ విషయాన్ని గమనించి ఘనతనిచ్చే, జీవాన్నిచ్చే, ఐశ్వర్యాన్నిచ్చే దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో ఈ విధమైన ప్రతిఫలాన్ని దేవుని వలన అనుభవిస్తారు. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడివై సర్వలోకమును ఏలుతున్న మా ప్రియ కన్న తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈరోజు నీ పిల్లలుగా మేము చేరి నీ యందు వాడబడే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. స్థానిక సంఘాన్ని, విదేశీయులను అందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.